కరోనా పరిస్థితుల్లో దేశం కోసం ఎంపీ నిధులను ప్రధాని మోడీ ఆపేశారని చెప్పారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ. దత్తత గ్రామమైన వెల్మల్లో స్థానికులు అధికారులతో కలిసి గ్రామాభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. వెల్మల్ అభివృద్ధికి 1,20,00,000 నిధులు మంజూరు చేశామని వాటిని గ్రామస్తులు అన్ని విధాలా వాడుకోవాలని అన్నారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్లో ఇటీవల మృతి చెందిన ఆర్మీ జవాన్ కళ్యాణ్రావు డీకంపల్లిలో సురేష్ కుటుంబాన్ని ఎంపీ అరవింద్ పరామర్శించారు. సురేష్ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం చేశారు అరవింద్. భారతీయ జనతా పార్టీ ఎంపీలు అత్యధికంగా ఉన్నా కూడా దేశంలో పార్టీని పక్కన పెట్టి దేశం కోసం ఎంపీ ల్యాడ్స్ ఆపేయడం జరిగింది. రానున్న మార్చి 31 2022 వరకు మాకు ఎంపీ ల్యాడ్స్ లేవు. దత్తత తీసుకున్నా కూడా మేము వివిధ స్కీమ్స్ తో ఎక్కడి నుంచి లాభం చేయొచ్చో అవన్నీ ప్లాన్ చేసుకొని మా ఎంపీ ల్యాడ్స్ ద్వారానే మేము వెల్మల్ గ్రామంలో అభివృద్ధి చేసి చూపెట్టాలి. సుమారు 1,40,30 నుంచి 40,00,000 దాకా ఈ అన్నిటి కూడా ఎస్టిమేట్స్ వెల్మల్ గ్రామము దత్తత తీసుకున్నందుకు ఈ ఫేజ్లో ఈ అందరికి తెలిసే కష్టకాలం ఇది. ఈ కష్టకాలంలోనైనా గ్రామానికి ఇవన్నీ కూడా ఇవాళ నేను శాంక్షన్ చేసి ఆఫీసర్లకి దానికి తగ్గట్టుగా పేపర్ వర్క్ కంప్లీట్ తొందరగా చేయమని చెప్పి ఈ మీటింగ్ ముగింది.